అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు పిల్లలందరితో కలిసి బీచ్ కి ప్లాన్ చేసుకున్నామండి. మాకు భీమవరంకి ఒక 25 కిలోమీటర్స్ లో పేరుపాలెం బీచ్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళటానికి అందరం మేము ప్లాన్ చేసుకున్నాము. షన్నుబాబు నా దగ్గర కూర్చున్నాడు, వెనక మా బెటాలియన్ అంతా కూర్చున్నాదండి. దారిలో కనిపించే పొలాలను, చేపల చెరువుల్ని అన్నిటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తున్నామండి. మా వారికి పని ఉండటంతో మా మరిది గారు డ్రైవింగ్ బాధ్యత తీసుకుని ఆయన వచ్చారండి మమ్మల్ని తీసుకువెళ్ళటానికి. షన్ను అల్లరితో, సాకే సౌమిత్ ఆటలతో, సంధ్యారమ్య గోలతో మా జర్నీ అంతా, మా బీచి ఎంజాయ్మెంట్ అంతా ఎలా ఉన్నది అన్నది ఈ వీడియోలో పెడుతున్నానండి. బీచ్లో మేము చేసిన ఎంజాయ్మెంట్ని మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఎగిరిపడే కెరటాలను చూస్తే మనం కూడా చిన్నపిల్లల్లా ఎగరాలని అనిపిస్తుంది కదండి. నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడల్లా కూడాని కొద్దిగా రన్నింగ్ చేసి పిల్లలతో పోటీ పడి వాళ్ళతోటి కూడా ఆడి, అంటే నేను హెల్తీగా ఉన్నానా లేదా అన్నది కూడా నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి కూడా కొంత ఇలాగా జంప్ చేసి రన్నింగ్ చేస్తూ ఉంటానండి. నా మనవాళ్ళిద్దరు సాకేత్ సౌమిత్తో కలిపి రన్నింగ్ రేస్ చేశానండి నేను. అదిగోండి మేము ముగ్గురం కలిపి రన్ చేస్తున్న వీడియో అన్నమాట ఇది. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లగా అయిపోతూ ఉంటాను అని చెప్తానండి ఎప్పుడూను. ఇది చూస్తే మీకు అర్థమై ఉంటుంది, నా ఏజ్ తగ్గిపోయిందా అని కూడా అనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళున్నంతసేపు వాళ్ళని సంతోషంగా ఉంచి నేను సంతోషంగా ఎలా ఉంచాలి అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటానండి. నేను నిజంగా చెప్తున్నా ఒక చిన్న పిల్లలా మారిపోతానండి. బీచ్ కంటే రకరకాల ఫుడ్ అంతా తీసుకువెళ్తూ ఉంటాం కదండి. మొత్తం మళ్ళీ ఆ ఫుడ్ అంతా వేసుకుని అందరం అవన్నీ తిని షన్నుబాబు కొద్దిసేపు నిద్రపోయాడండి. మళ్ళీ తర్వాత లేచిన తర్వాత బాగా ఆడాడు, ముందంతా కూడాని వాడు నిద్రపోయాడు. ఆ బీచ్ గాలికి ఎక్కువ ఆకలేస్తుందండి, అందుకనే ఎక్కువ ఫుడ్ తీసుకువెళ్తాము. అందరం ఆ ఫుడ్ అంతా తినేసి మళ్ళీ ఆటలు ప్రారంభించామండి. అస్సలు ఊహ కూడా తెలియని షన్నుబాబు అసలు ఆ వాటర్ని ఎంత ఎంజాయ్ చేశాడోనండి. వాడు ఆ నీళ్ళలోంచి యువతలకి రానని అంటాడండి. ఇక వాడిని కొంచెంసేపు నేను పట్టుకుని వాళ్ళ మమ్మీని
ఫ్రీగా వదిలాను అనమాట. సంజువను రమ్య ఇద్దరు ఆడుకున్నారు. వాడైతే ఆ వాటర్ని భలే ఎంజాయ్ చేశాడండి. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళ డాడీ నేవీ ఆఫీసరు, అందుకనే వాడికి వాటర్ అంటే భయం లేదు, వీడు సాగరపుత్రుడే అనుకుంటూ మేము మాట్లాడుకుని నవ్వుకున్నాం అనమాట అండి. సంజు రకరకాలుగా జంప్ చేస్తూ ఆసనాలు వేయటం అవన్నీ కూడా వీడియోస్ పెడుతున్నాను చూడండి సరదాగానే. బీచ్కి వచ్చిన ప్రతిసారి కూడా మేము ముగ్గురము రన్నింగ్ రేస్ పెట్టుకుంటామండి, నా పిల్లలిద్దరూ నేను. ప్రతిసారి కంపల్సరీ, ఇది మా ఫేవరెట్ క్లిప్పింగ్ అనమాట అండి. ఇలాంటివి కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఉన్నాయండి మా దగ్గర. మేము ముగ్గురం కలిపి పరిగెట్టే క్లిప్పింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ రన్ చేస్తామండి. అలానే అందరం చాలా ఫొటోస్, రకరకాల ఫోజులతో ఫొటోస్ దిగామండి. ఇలా రకరకాలుగా మేము చేసిన ఎంజాయ్మెంట్ని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేశానండి. నన్ను ఎప్పుడూ ఒక రకంగా చూసే మీరు మరో రకంగా నేను కనిపిస్తూ ఉండవచ్చు. మేము ఇలా ఎంజాయ్ చేసి సంతోషంగా ఇంటికి బయలుదేరామండి. దారిలో అనుకోని ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి, అది మామ్ అండ్ మీ టాక్స్లో సంధ్య పెట్టింది. ఆ వీడియోని కూడా చూడండి. దీనిలో లేని క్లిప్పింగ్స్ చాలా మటుకు అందులో యాడ్ చేసి, పైగా మేము ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ని కూడా మామ్ అండ్ మీ టాక్స్లో పెట్టాం వీడియో, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి.